ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం జి పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో తెలపండి. ఫ్రెండ్స్, నేను ఏపీఎంసెట్ కాలేజెస్కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో పెట్టి ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీకు కావాల్సిన కాలేజ్ కనుక ఆ ప్లేలిస్ట్లో లేకపోతే ఆ కాలేజ్ నేమ్ వచ్చేసి కమెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూల్. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి GPRE. ఈ కాలేజ్ 1985 ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం 33 ఏకర్స్లో ఈ కాలేజ్ అయితే ఉంది అండ్ ఈ కాలేజ్ NIRF ర్యాంకింగ్ విషయానికి వస్తే మనకి 210 నాక్ వాళ్ళు ఏప్లస్ గ్రేడ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి AICTE నుంచి NBA అండ్ UGC అక్రిడేషన్ కూడా ఉంది. కర్నూల్ రైల్వే స్టేషన్ నుంచి 7.9 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పసుపులా అనే విలేజ్లో మనకి ఈ కాలేజ్ అయితే ఉంది. ఇంకా అవైలబుల్ గ్రూప్స్ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, CSE ఇన్ స్పెషలైజేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషీన్ లెర్నింగ్, CSE ఇన్ స్పెషలైజేషన్ ఆఫ్ బిజినెస్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా మనకి అడ్మిషన్ విషయానికి వస్తే కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి. సో కేటగిరీ ఏ ఏంటి అంటే ఎంసెట్ ద్వారా తీసుకుంటారు. మనకి ఇందులో ఫీజు వచ్చేసి 70,000 అయితే ఉంటుంది ట్యూషన్ ఫీజు. హాస్టల్ ఫీజు వచ్చేసి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో కామన్ రూమ్ వచ్చేసి 65,500, అటాచ్డ్ రూమ్ వచ్చేసి, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మనకి 70,500 అయితే ఉంటుంది. అండ్ ఇంకా కేటగిరీ బి విషయానికి వస్తే మనకి కంప్యూటర్ రిలేటెడ్ ఏ కోర్స్ చదవాలన్నా అంటే CSE, CST, CSB, CSE AML, CSE డేటా సైన్స్ చదవాలంటే మనకి 210,000 పర్ ఇయర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ట్రిపుల్ చదవాలి అనుకున్న, సివిల్ చదవాలనుకున్న, మెకానికల్ చదవాలనుకున్న 1 లాక్ ఫీజు అయితే ఉంటుంది. ఈసీఈకి మాత్రం 1,75,000 అయితే మనకు ఉంది. ఇంకా మనకి ప్లేస్మెంట్స్ రేట్ విషయానికి వస్తే 99.2% ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, IBM, విప్రో, DXC టెక్నాలజీస్, వాల్యూ ల్యాబ్స్, GGK టెక్నాలజీస్, ఎంపాసిస్, మైండ్ ట్రీ, NTT డేటా, సింథల్, ఆప్టెక్, ఓపెన్టెక్స్, EZD సాఫ్ట్వేర్, హెర్మన్, ప్రిన్సిపల్ గ్లోబల్, వర్చ్యూసా, క్యాప్జెమిని, హవాయి టెక్నాలజీస్, టెక్ మహీంద్ర, రాబర్ట్ బాష్, MU సిగ్మా, LNT టెక్నాలజీ సర్వీసెస్, ఇంటెల్, అమెజాన్, రెడ్ పైన్ సిగ్నల్స్, బ్రోడ్కామ్, HCL, ఇలా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇంజనీరింగ్ అండ్ కోర్ కంపెనీస్ విషయానికి వస్తే అంటే మెకానికల్, EEE, వీటికి వస్తే మనకి హుండై మోటార్స్, హుండై మొబైల్స్, సిఎన్పు థామస్, రియూటర్స్, కియా మోటార్స్ లిమిటెడ్, టొషిబా, ఇలా కంపెనీస్ అయితే వచ్చినాయి. ఇంకా ఇన్ఫ్రా కంపెనీస్ విషయానికి వస్తే BSCPL ఇన్ఫ్రా, సోమా ఎంటర్ప్రైజెస్, నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ, మేఘనా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, KMC కన్స్ట్రక్షన్, శోభా డెవలపర్స్, మహాసిమెంట్, డెల్మియా సిమెంట్, ఇలా మనకి సివిల్ వాళ్ళకి అయితే ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి. మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 20 లాక్స్ పర్ యానం, మన లోయెస్ట్ ప్యాకేజ్ రికార్డెడ్ వచ్చేసి 2.5 లాక్స్ పర్ యానము. సో మోర్ దెన్ 800+ ఆఫర్స్ అయితే మనకు వచ్చినాయి ఇక్కడ. సో ఈ కంపెనీస్ నుంచి ఫ్రెండ్స్ కట్ ఆఫ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ మనకి 1985 అని కనిపిస్తున్నాయి కదా, ఆ రోస్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే మీకు CSE ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్యారలల్గా ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సివిల్ నుంచి మెకానికల్ వరకు మనకన్నీ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్లో గ్రూప్స్ అనమాట. సో నేనైతే CSE మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్యారలల్గా మీరు ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ అయితే చెక్ చేసుకోండి. సో CSE వచ్చేసి మనకి OC బాయ్స్కి 10,810, OC గర్ల్స్కి 10,810 అండ్ SC బాయ్స్కి 41,533, SC గర్ల్స్కి 41,533 అండ్ అదేవిధంగా ST బాయ్స్కి 1,22,310, ST గర్ల్స్కి 1,22,310 అండ్ నెక్స్ట్ BCA బాయ్స్కి 14,487, గర్ల్స్కి కూడా 14,487 అండ్ నెక్స్ట్ మనకి BCB బాయ్స్కి 12,165, గర్ల్స్కి 12,252 అండ్ BCC బాయ్స్కి 18,644, గర్ల్స్కి 26,994 అండ్ BCD బాయ్స్కి 14,192, BCD గర్ల్స్కి 14,596, BCE బాయ్స్కి 11,446, BCE గర్ల్స్కి 11,446, EWS బాయ్స్కి 5,015, EWS గర్ల్స్కి 5,104 క్లోజింగ్ ర్యాంకు. సో ఇలా మీరు ప్యారలల్గా మీకు ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు గ్రూప్ చెక్ చేసుకుని దాని ప్యారలల్గా మీరైతే ఫస్ట్ OC బాయ్స్, OC గర్ల్స్, తర్వాత SC బాయ్స్, SC గర్ల్స్, తర్వాత ST బాయ్స్, ST గర్ల్స్ అండ్ నెక్స్ట్ మనకి BCA, BCB, BCC, BCD, BCE, తర్వాత EWS అయితే వస్తుంది. సో ఇలా ప్యారలల్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి R&D సెల్ ఉంది, దాంతోపాటు ED సెల్ కూడా ఉంది.
మనకి ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే మన ప్రాజెక్ట్కి వీలైతే ఫండింగ్ చేస్తారు. స్టూడెంట్ క్లబ్స్ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ, ఇండోర్ స్టేడియం ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి కంప్యూటర్ ల్యాబొరేటరీస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీస్ మోర్ దాన్ టోటల్ 70+ ల్యాబొరేటరీస్ అయితే ఉన్నాయి. 135+ ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. స్పోర్ట్స్ క్లబ్, మెడికల్ హాస్పిటల్ ఫెసిలిటీ అండ్ మనకి ఆడిటోరియం ఫెసిలిటీ, లైబ్రరీ ఫెసిలిటీ, క్యాఫిటీరియా, వైఫై ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ బ్యాంకింగ్ అండ్ ఏటీఎం ఫెసిలిటీ కూడా మనకి ఈ కాలేజ్లో ప్రొవైడ్ చేశారు. అండ్ రిమోట్ సెంటర్ కూడా ఉంది. అండ్ టెలికామ్ సెంటర్ కూడా ఉంది. మీరు ISD కాల్స్ చేసుకోవాలనుకున్న టెలికామ్ సెంటర్ నుంచి అయితే చేసుకోవచ్చు. స్టేషనరీ షాప్ ఉంది. అండ్ పోస్ట్ ఆఫీస్ అవైలబిలిటీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఈ కాలేజ్ అయితే చాలా బాగుంది. సో మనకి మోర్ దాన్ 100+ జర్నల్స్ పబ్లికేషన్స్ అయితే వీళ్ళు చేశారు. సో పేపర్ పబ్లికేషన్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ఫండింగ్ ఉంది. సో R&D కూడా మనకి చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ విషయానికి వస్తే వీళ్ళైతే మంచి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెల్ ప్లేస్మెంట్స్ కూడా మనకి ఇప్పిస్తారు. మనకి అమెజాన్, విప్రో, TCS, గ్లోబల్ హెల్త్ ఇలాంటి మంచి మంచి కంపెనీస్ నుంచి మనకైతే ప్యాకేజెస్ కూడా మంచి మంచి ప్యాకేజెస్ అయితే వస్తున్నాయి.